Hi friends, welcome back to Vasavi Kitchen Vlogs. Ee roju nenu yipee maggi cheyalanukuntunnanu. Chudandi friends, adi andarki telusu kabatti nenu ee roju maatladukuntu oka vishayam gurinchi cheptanu. Munduga oka kadai teesukoni andulo water undi. Ee for yipee maggi teesukuntunnanu friends. ఇప్పుడు మ్యాగీ సూపర్గా ఉంటాయి. ఇవి పిల్లలకి ఎప్పుడైనా మ్యాగీ కావాలి అంటే ఒక్క నిమిషం పిల్లలకి ఎప్పుడైనా మ్యాగీ కావాలి అంటే వీలైనంత వరకు ఇప్పి మ్యాగీస్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాగీ తినకూడదని రూమర్స్ వచ్చాయి కదా, అందుకే చెప్తున్నానే. యూపీలో ఏంటంటే వెజిటేబుల్స్ అవన్నీ కలిపి ఒక మసాలా వస్తుంది కదా, అది కూడా హెల్దీ. మ్యాగీ ఏంటంటే ఆ మసాలా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఈ మ్యాగీ ఎందుకు చేస్తున్నాను అసలు టిఫిన్లో అంటే, ఇంట్లో పిండి ఏమీ అనేది లేదు. 2 డేస్ బ్యాక్ మమ్మీ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాను. ఈ కర్పీ ద్వారా ఫంక్షన్ అనేది ఆగిపోయింది అనమాట. సండే రోజు మళ్ళీ ఇంటికి వచ్చేలోపు పిండి అదంతా ఏమీ లేదు కదా, ఈ మ్యాగీ చేసుకుందాం అనేసి చేస్తున్నాను. ఈ అంతా ప్రిపేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇంకా మార్నింగ్ లేచి ఫంక్షన్ స్టార్ట్ చేయడమే ఉన్నది. వెళ్ళేసి అందరూ అనే ఇంకా లేదు ఫంక్షన్ అనేసి మళ్ళీ చెప్పిన చుట్టాలు అందరికీ రిటర్న్ కాల్ చేసి ఈరోజు చేయట్లేదు, మండే కానీ వెనస్డే అలా చేస్తాము అని చెప్పి మళ్ళీ రిటర్న్ కాల్ చేసి వాళ్ళందరికీ చెప్పాల్సి వచ్చింది. అలా జరిగింది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం వల్ల. అందరు చాలామంది రిలేటివ్స్ కూడా కొంచెం దగ్గర వాళ్ళు కూడా వచ్చారు, పిన్ని అలా అందరు వచ్చారు, కానీ అప్సెట్ అయిపోయాము ఈ దీనివల్ల. చేద్దామనేసి ఇక్కడ కోదాడ ఎమ్మెల్యే దగ్గరికి డాడీ వెళ్ళి అడిగారు, కానీ ఆ రోజే ఊర్లో కూడా 4 ఏమో 4 5 ఫంక్షన్లు ఉన్నాయంట, వద్దులేండి ఇట్లా మీకు ఇస్తే మళ్ళీ వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ అంటే మాకు ఎందుకు ఇవ్వలేదు అని ఫీల్ అవుతారు. వద్దులేండి వెంకన్న గారు అంటే డాడీ పేరు వెంకన్న, వద్దులేండి మీరు మండే చేసుకుంటే అప్పుడు నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు ఒకరికి ఇస్తే మళ్ళీ ఇంకా అందరూ అట్లా చేస్తే కేసులు అవుతున్నవి, ఇది పి సీరియస్ చట్టం నుంచి వచ్చింది కదా రూల్ పాటించాలి అని ఇస్తే ఇంకా ఇంటికి రాగానే ఇంకా అందరూ అప్సెట్ అయిపోయి రిలేటివ్స్ అందరికీ కాల్ చేసి మళ్ళీ చెయ్యట్లేదని చెప్పాము. ఇంకా నేను రిటర్న్ బ్యాక్ మా రూమ్ దగ్గరికి వచ్చేసాను. రాగానే ఇట్లా మార్నింగ్ టిఫిన్ ఏది లేకపోతే ఇది చేయడం జరిగింది. మ్యాగీ వాటర్ అనేది కాలిపోయింది కదా, చూద్దాం ఇవి వేసేద్దాం. 4 తీసుకుంటున్నాను, 4కి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా జరిగింది ఫ్రెండ్స్. నిన్న కోదాడ మొత్తంలో కూడా అసలు చికెన్ షాప్ దగ్గర, ఫిష్ కటింగ్ దగ్గర, ఎంత క్యూ మటన్ షాప్ దగ్గర. ఈరోజు సండే కానీ తినకూడదని చెప్పినా కూడా ఎవరు ఆగట్లేదు. ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ప్రతి ఒక్క షాప్లో. నేను ఎగ్స్ కోసం పోతే కనీసం 1 అవర్ నిల్చున్నాను ఫ్రెండ్స్ మార్కెట్లో. వెజిటేబుల్స్ కోసం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. ఈరోజు ఇలా ఉంది కదా, రేపు కూడా ఏం జరిగితే తెలియదు. ఎప్పుడు రేపు కూడా బయటకు వెళ్ళొద్దు అది ఇదని ఏమన్నా వస్తాయేమో అనేసి అందరూ ప్రతి ఒక్కటి తీసుకొని పెట్టుకుంటున్నారు అనమాట. నిన్న కోదాటిలో ఫుల్ రష్ ఉన్నారు, అసలు ఫుల్ అంటే ఫుల్ రష్. ఇంకా ఫంక్షన్ అనేది అలా అప్సెట్ అయిపోయింది, ఇంకా చేయడం అనేది ఆగిపోయింది. నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ అయిపోయింది ఫంక్షన్ అనేది. ఈపీ అంతా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మంచిగా, అందుకే సింపుల్గా అయిపోతుంది అనేసి ట్రై చేస్తున్నాను టిఫిన్కి. చూడండి ఫ్రెండ్స్ ఇది మ్యాగీ మసాలా, ఇందులో వెజిటేబుల్స్ అవి అన్నీ ఉంటాయి కదా, హెల్త్కి చాలా మంచిది. ఇది యూస్ చేయండి పిల్లలకి ఎప్పుడైనా కావాలి అంటే, ఇప్పుడు మ్యాగీస్ ప్రిపేర్ చేయండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
అలా జరిగిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికి అప్సెట్ మైండ్లో ఉన్నాం. ఇంకా నేను పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చేసాను. ఇక రాగానే మార్నింగ్ టిఫిన్లో ఇక చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా వరకు పాటిస్తున్నారు. ఇప్పటికే పిఎస్ పోలీసులు వాళ్ళందరూ ఇలా తిరగడం బయటికి వెళ్ళొద్దు అనేసి ఇలా ఒక్కరు కూడా లేదండి ఇంకొక కోదాడులో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రెండ్స్ చిన్నపిల్లల్ని కాపాడండి, బయటికి రానియకుండా ఉంచండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలి, బయటికి రానివ్వకండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు కూడా వీలైనంత వరకు బయటికి రాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఒక్కరోజే కదా మనం ఉండేది. డైలీ కొన్ని కొన్ని సైడ్లలో అక్టోబర్ వరకు స్కూల్స్ హాలిడేస్ ఇచ్చిన సైడ్స్ కూడా ఉన్నాయండి. ఇట్లీ సైడ్ అవంతా అక్టోబర్ వరకు స్కూల్స్ అవి ఇవి లేకుండా మనకి ఒక టూ డేస్కే ఇలా అయిపోతున్నాము కదా. ప్లీజ్ ఈ ఒక్కరోజు ఎవరు కూడా బయటికి రాకుండా ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా సరే ఈ వైరస్ అనేది మన ఇండ్లలో ఎలా సోకడానికి వీలుంటుందంటే, మనం బట్టలు పిండేసిన తర్వాత 2 అవర్స్ దాకా కరోనా వైరస్ సంబంధించినవి మన బట్టల మీద ఉంటాయంట. అవి ఖచ్చితంగా ఎండలో మంచిగా ఆరిపోయిన తర్వాతే మనం బట్టలు అనేవి తీసుకోవాలి. వాష్ చేసినవి మంచిగా ఎండిపోయిన తర్వాతే తీసుకోవాలి. మళ్ళీ డైలీ తాగినప్పుడల్లా ఏమంటారు, వేడి వాటర్ హాట్ వాటర్ తీసుకోండి. నోరు అనేది వాటర్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి బుక్కలు ఇచ్చడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం కూడా సేఫ్ అవ్వచ్చు కరోనా నుంచి. ఇటు సైడ్ మన భారతదేశం అనేది ఎక్కువ రాదు, ఎందుకంటే మనం ఆ వైరస్ని తట్టుకోగలుగుతాం. మన బాడీలో వేడి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ వైరస్ని మనం తట్టుకోగలుగుతాం కాబట్టి మనకి రాదు. కానీ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం సేఫ్ అవ్వచ్చు. మన పిల్లలకి కూడా నేర్పించాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని. ఇకపై నుంచి కూడా ఎప్పుడు కూడా మాస్క్ వేసి పంపించాలి పిల్లలకి బయటికి. ఇది తగ్గిపోయినా సరే పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఇలా జరిగింది. ప్రతి ఒక్క ఫంక్షన్ పెళ్ళి ఏదైనా సరే పోస్ట్పోన్ చేసుకోవాల్సిందే ఈ 2 డేస్కి పెట్టిన వాళ్ళు. నిన్న మేము చేసిన ఫంక్షను దాదాపు ఉగాది ముందు చేస్తారు దేముడికి పెట్టుకోవడం. అలాంటి వాళ్ళు పెట్టడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు పూజారులు. వాళ్ళు వాళ్ళు ఈవినింగ్ 3కి అని చెప్పారు సాటర్డే. అంటే ఈవినింగ్ ఎప్పుడు మార్నింగ్ పెడతాము, ఈవినింగ్ 3 అంటే ఎంతమంది పెట్టుకొని ఉంటారు చూడండి. వాళ్ళు ఇంకా అంతమంది కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. సాయంత్రం 3 గంటలకు వచ్చేవాళ్ళు మార్నింగ్ కాల్ చేసి మీకు వీలుంటే సాటర్డే మార్నింగ్ వస్తాము పెడతారా అని అడిగితే, ఇట్లా డాడీ వెళ్ళి అడిగితే చేస్తే చేసుకోవచ్చు కానీ మీ ఊళ్ళో చాలామంది ఉన్నారు కదా మీ ఒక్కరికి ఇస్తే బాగుండదు అనేసి ఇంకా లైట్ తీసుకున్నారు. డాడీ కూడా వద్దని చెప్పారు, నెక్స్ట్ వీక్కి పోస్ట్ చేశారు. ఇలా చాలా వరకు నిన్న కోదాడులో ఉగాది ముందు పెడతారు చాలామంది దేవుడికి. పెట్టే వాళ్ళందరూ పోస్ట్ పోన్ చేసుకున్నారు నెక్స్ట్ వీక్కి. అలా జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తానికి కోదాడులో చూపించారు. మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పి మ్యాగీ చూద్దాం, వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 4 మ్యాగీకి 2 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్ మ్యాగీ రెడీ అవుతుంది. ఇంకొంచెం వాటర్ ఉంది అదంతా వెళ్ళిపోతుంది. బాగా ఒక 4 యూపీకి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్ మ్యాగీ రెడీ అవుతుంది. అందులో మనం వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. బెండి, క్యారెట్, క్యాప్సికమ్, ప్రతి ఒక్కటి పచ్చిమిర్చి చిన్న చిన్నగా చాప్ చేసి ఉంటుంది కదా మసాలా, చాలా టేస్టీగా ఉంటుంది. వీలైనంత వరకు ఈ మ్యాగీని తినడానికి ట్రై చేయండి, ఇప్పి మ్యాగీని. మ్యాగీని మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా బెటర్ దానితో పోల్చితే. కాబట్టి దీన్ని ఇలా ట్రై చేయండి, తినాలనిపించినప్పుడు ఇప్పి మ్యాగీ ట్రై తింటూ ఉండండి. దాన్ని వీలైనంత వరకు తినకుండా ఉండడానికి ట్రై చేయండి మ్యాగీని, ఇది హెల్త్కి మంచిది. అది ఫ్రెండ్స్ ఇలా పోస్ట్ పోన్ అయిపోయింది ఫంక్షన్ అనేది. ఇలా అబ్సెంట్ మైండ్లో ఉన్నాము, ఇలా జరిగిపోయింది. ఇంకా మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఆఫ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, రిలేటివ్స్కి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే, నా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీ ఈ వీడియో మా నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరు కూడా బయటకు రాకుండా ఉండండి. బీ కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్.